ఐదు మందిని ఇందులో కస్టడీ తీసుకున్న ముగ్గురు పరారీలో ఉన్నారని మల్కాజ్గిరి డిఎస్పీ రక్షితమూర్తి వెల్లడించారు. కొంతమంది చనిపోయినారు, మాకు యాక్సిడెంట్ అవుతున్నాయి ఫ్రీక్వెంట్ గా, ఇతను కారణాలు అని ఆ కక్షతో చాలా ఘోరంగా అది ఈ నరసింహ మీద ఏమన్ వినిల్ రెడ్డి అటాక్ చేయడం జరిగింది. ఈ నరసింహ కోడుకు మాత్రం అది మిస్టేకన్ ఐడెంటిటీ లాగా ఆ రోజు ఆయన సడన్గా పైనుంచి వస్తే ఈ కేసులో అక్యూజ్ నెంబర్ 2 బాలకృష్ణ ఆయన మెయిన్లీ ఈ నరసింహ కొడుకు శ్రీనివాస్ మీద ఈ దాడి చేసి నైఫ్తో స్టాబింగ్ అన్నీ చేస్తూ చంపేశారు. అది ఈ కేసులో ఏమన్నా ఉన్నా వినయ్ అంతకుముందు కూడా పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 244 ఆఫ్ 2022 అండర్ సెక్షన్ 326 504 148 రెడ్ విత్ 149 అది ఇంటర్నల్ సంథింగ్ రెండు గ్రూపులు అక్కడ గొడవలు జరిగినాయి. సో వాళ్ళు ఆ పార్టీ మీద 307 పెట్టారు, ఇతని మీద వినయ్ మీద ఆ పార్టీ వాళ్ళు 326 అది ఆ కేసు. అప్పుడు వినయ్కి ఆ కేసులో అరెస్ట్ చేయడం జరిగినాయి. అది ఒకటి కేసు ఆయన మీద ఉంది. ఈ పక్క ప్లానింగ్ చేసి రెక్కి చేసి ఆ పాత కక్షతో వాళ్ళు ఈ మర్డర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ మర్డర్ జరిగిన తర్వాత ఇమీడియట్లీ ఆ ఇంట్లో సంథింగ్ అస్థి తగరాలు ఉన్నాయి, దానితో ఇవి జరిగినాయని ఆ పుకార్ వచ్చినాయి. యాక్చువల్లీ మాత్రం మనము టెక్నికల్ ఎవిడెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు కూడా వాళ్ళు మనకు మంచి కోఆపరేట్ చేశారు, ఈయన మంత్రాలు చేస్తారు, ఈయన పూజ చేస్తారు, మంత్రాలు చేస్తారు అని స్వయాంగంతో మన ఇన్వెస్టిగేషన్ మొత్తం స్టార్ట్ చేస్తే ఈ ఏవన్ అనే ముందుగా ఇక్కడ నుంచి కడప ఫర్రారైనారు. వంటిమిట్ట దాకా మాకు లీడ్ దొరికింది. సో మా టీం అక్కడ వెళ్తే అక్కడ నుంచి మళ్ళీ తిరుపతి, అక్కడ నుంచి మనం విజయవాడ, అక్కడ నుంచి విశాఖపట్నం, అట్లా దాదాపు 3-4 రోజుల నుంచి ఇది చోర్ పోలీస్ లాగా ఇది నడుస్తున్నాయి. చివరిగా మాకు దొరికారు, ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగినాయి. వెపన్స్ కూడా వాళ్ళు సిక్కల్ కానీ నైఫ్ ఏమి వాడారు దాంట్లో అది మాకు దొరికినాయి. పక్క ఎవిడెన్స్ ఉంది. ఈ దాంట్లో ఈ ఐదుగురికి ఈ మర్డర్ కోసం ఎవరు సహాయం చేశారు క్రైమ్ తర్వాత, నేరాలు చేసిన తర్వాత ఎవరు సహాయం చేశారు ఆ ముగ్గురిని ఇంకా మనకు అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎవరు వాళ్ళకి వెహికల్ ఇచ్చారు, ఎవరు వాళ్ళకు ఏటీఎంలో డబ్బు అప్లోడ్ చేశారు, ఈ ఏమైనా అమ్మాయి. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 టీవీ. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 టీవీ.